పేదల సంక్షేమానికి రాష్ట్రంలో అమలు జరుగుతున్న నవరత్నాల కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచి దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. స్థానిక కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశపు హాలులో బుధవారం జరిగిన జిల్లా సమీక్ష సమావేశానికి మంత్రి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి విశ్వరూప్ మాజీ ఉపముఖ్యమంత్రి ఏలూరు శాసనసభ్యులు ఆళ్ళ నాని మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమాలకు సమాన ప్రాధాన్యతనిచ్చి దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని వినూత్న సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ఘనత రాష్ట్రానికే దక్కుతుందని చెప్పారు. జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 2.28 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారని ఈ క్రాప్ నమోదు 99% పూర్తయిందని చెప్పారు. మిల్లర్లు దళార్ల ప్రమేయం లేకుండా రైతులకు గిట్టుబాటు ధర లభించేందుకు ధాన్యం కొనుగోలుకు నూతన విధానాన్ని అమలు చేస్తున్నామని అన్నారు. పేదరికమే అర్హతగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని రాష్ట్రంలో పెద్ద ఎత్తున 31 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థల పట్టాలు అందించడంతో పాటు వారికి పక్కా గృహాలు మంజూరు చేశామని అన్నారు. దెందులూరు శాసనసభ్యులు కొటారు అబ్బయ్య చౌదరి, పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు, నూజివీడు శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, కైకలూరు శాసనసభ్యులు దోలం నాగేశ్వరరావు, ఉంగుటూరు శాసనసభ్యులు పుప్పాల వాసుబాబు మాట్లాడుతూ రైతు భరోసా పీఎం కిసాన్ నిధులు కొంతమంది రైతులకు జమ కాలేదని, జమ కాని రైతులకు మంజూరు చేయవలసిందిగా కోరారు. జగనన్న ఇళ్ళు కార్యక్రమం కింద దెందులూరు నియోజకవర్గంలో అర్హత కలిగిన 2835 మంది నిరుపేదలకు భూమి అందుబాటులో లేని కారణంగాను, 500 మందికి కోర్టు కేసులు పెండింగ్లో ఉన్న కారణంగా ఇళ్ల స్థల పట్టాలు మంజూరు చేయలేదని, కొంతమందికి వారికి మంజూరు చేసిన స్థలంలో రోడ్డు విస్తరణ కారణంగా తమ స్థలాలు కోల్పోయారని, వీరికి ఇళ్ల స్థల పట్టాలు మంజూరు చేసి ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. ఏలూరులోని సెంతెర్సా పాఠశాల సెంటాన్స్ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థినులకు అమ్మఒడి జగనన్న విద్యాదీవెన వసతిదీవెన పథకాలు అమలు కావటం లేదని, సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరారు. కార్యక్రమంలో పోలీస్ సూపరింటెండెంట్ రాహుల్ దేవ్ శర్మ, జిల్లా జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబు, నూజివీడు సబ్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్ర, ఇన్ఛార్జ్ డిఆర్ఓ సూర్యనారాయణ రెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ రవికుమార్, గృహ నిర్మాణ శాఖ పీడీ వేణుగోపాల్, డిఆర్డీఏ పీడీ విజయరాజు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రవి, డీసీహెచ్ఎస్ డాక్టర్ ఏవీఆర్ మోహన్, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ రామకృష్ణ, జిల్లా విద్యాశాఖ అధికారిని గంగా భవానీ, ఆర్డీఓ పెంచల్ కిషోర్, జిల్లా సహకార శాఖ అధికారి ప్రవీణ తదితరులు పాల్గొన్నారు. అన్ని విధాలా కూడా శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, మనందరం కూడా పార్టీలకు అతీతంగా మనందరం కూడా సమీక్షించి జిల్లా అభివృద్ధి కోసం మనందరం కూడా కృషి చేయవలసిన ఆవశ్యకత ఉంది. ఈ సమావేశం చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు నాకు అభినందన తెలియజేసుకుంటూ, మరి ఇప్పటికీ ఆలస్యమైంది, ఒకసారి పరిస్థితి రాకుండా ప్రతి 3 నెలలకు ఒకసారి జిల్లా సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకునే విధంగా ఇప్పుడే టైం టేబుల్ చేసుకున్నాం. ఎందుకంటే నవంబర్ 2కి మనం ఈ జిల్లా సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి, అంటే ఫిబ్రవరిలో మళ్ళీ ఈ సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. అక్కడి నుంచి క్రమం తప్పకుండా ప్రతి 3 నెలలకు ఒకసారి మనం ఈ సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ యొక్క సమావేశం యొక్క ఉద్దేశాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని ఇక్కడ చర్చించి జిల్లా అభివృద్ధికి మనం అందరం కూడా పాటుపడి జిల్లా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని మీకు అందరూ సూచిస్తూ, మరి కోవిడ్ కారణంగా కొంత మనకి ఈ సమీక్ష సమావేశంలో ఏర్పడిస్తున్న ఆలస్యమైంది. సచివాలయ వ్యవస్థ ద్వారా దాదాపు 140,000 ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చినటువంటి ఘనత కూడా బహుశా భారతదేశంలో ఏ ప్రభుత్వంలోనూ కూడా ఎవరో సాధించలేదు. ఈరోజు తద్వారా ఈ నవరత్నాలని ప్రతి గడపకి అందించే విధంగా చర్య తీసుకున్నట్టు గౌరవ ముఖ్యమంత్రి కానీ జిల్లా సమీక్ష సమావేశం తరఫున అభినందిస్తూ, అదేవిధంగా ఎక్కడైనా ఎవరైనా ఎలిజిబుల్ ఉండి వాళ్ళ పథకానికి అప్లై చేసుకోకపోతే వాలంటర్ ద్వారా వాళ్ళ అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళకి చెప్పి మీరు ఫలానా పథకానికి మీరు అర్హులు, మీరు అప్లై చేయండి, అప్లై చేయించి తద్వారా ఈ ప్రభుత్వ పథకాలు కానీ నవరత్నాలు కానీ ప్రతి గడపకి చేర్చే విధంగా ఎక్కడా లేని విధంగా భారతదేశంలో ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పరిపాలన సాగుతుంది ఈ నవరత్నం ద్వారా. ఆ అంశం మీద మరి శాసనసభ్యులందరూ కూడా సంతృప్తి పడే విధంగా ఆ అంశం మీద చర్చించి తద్వారా ఎన్ని అంశాలైతే అన్ని అంశాలు మొత్తం 9 అంశాలు చర్చించాలని రూల్ లేదు, ఎన్ని అంశాలైతే అన్ని అంశాలు డీటెయిల్ గా సమీక్షించి తద్వారా ఈ జిల్లా అభివృద్ధిలో మనం ముందుకెళ్తామని తెలుసుకుంటూ, ఏ పరిపాలనలో కూడా మనకు 3 విషయాలు చాలా ఇంపార్టెంట్, డెవలప్మెంట్, వెల్ఫేర్, రెగ్యులేషన్ అంటారు. సో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 3 విషయాల మీద కూడా చాలా చక్కగా పథకాలు పెట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అని
చేస్తున్నారు సంక్షేమ పథకాలన్నీ కూడా నవరత్నాలను పేరుగా డెవలప్‌మెంట్ చేసి సంక్షేమ పథకాలు పెట్టి ఇంకో వైపు ఏమో డెవలప్‌మెంట్ వచ్చినప్పుడు నాడు నేడు అన్న పేరుతో ఇంతకు ముందు గవర్నమెంట్ బిల్డింగ్స్ స్కూల్స్ కాలేజెస్ చాలా ఓల్డ్ గా డ్యామేజ్డ్ గా మనకి అసలు అక్కడ ఇది గవర్నమెంట్ బిల్డింగ్ లాగా పాడిపోయి ఉన్న పరిస్థితిని మార్చి ఈ రోజు నాడు నేడు పథకం కింద స్కూల్స్ కాలేజెస్ అంగన్వాడీ సెంటర్స్ మరియు హాస్పిటల్స్ అర్బన్ హెల్త్ క్లినిక్స్ ఇవన్నీ కూడా నాడు నేడు కాన్సెప్ట్ కింద చక్కగా డెవలప్ చేయడం జరిగింది ఒక విలేజ్ వార్డ్ సచివాలయం అన్న ఒక వ్యవస్థ పెట్టి ఒక సచివాలయంలో 10 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ ని పెట్టి మరియు 50 మందికి ఒక వాలంటీర్ 100 మందికి ఒక వాలంటీర్ ని పెట్టి వ్యవస్థ ద్వారా దీన్ని మానిటర్ చేయడం మరియు రెగ్యులేషన్ కింద రీసర్వే ప్రోగ్రామ్ ద్వారా రైతులకు ఎన్నో రోజుల నుంచి వచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా రిసాల్వ్ చేయడానికి ఈ రీసర్వే ప్రోగ్రామ్ పెట్టి చేయించడం తర్వాత ఈ ఇల్లిసిట్ లిక్వర్ సారా ఏది ఉన్నాయో దాన్ని అరికట్టడానికి చాలా ఎఫర్ట్స్ తీసుకోవడం వాళ్ళు లైవ్లీహుడ్ డెవలప్మెంట్ కి కూడా ప్రభుత్వం తరపు నుంచి సహాయం చేసి వాళ్ళని పునర్వాసం కల్పించడం ఇలా ఒకవైపు సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఇంకోవైపు రెగ్యులేషన్ ఇదన్నీ కూడా పారలల్ గా చక్కగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మీద పరిపాలన జరుగుతుంది ఏలూరులో ఉన్నటువంటి సెంట్ థెరిసా గారి ఈ సెంటెన్స్ కానీ ఈ కాలేజెస్ లో చదువుతున్నటువంటి పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ కానీ విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ రాకలేదు అని చెప్పి చాలా మంది కూడా చెప్తూ ఉన్నారు. దాన్ని ప్రత్యేకించి నోట్ చేసుకుని నేను కాలేజ్ వాళ్ళతో కూడా మనం మాట్లాడినప్పుడు ఏదో రిజిస్ట్రేషన్ వాళ్ళు చేయలేదు అన్నట్టు చెప్తూ ఉన్నారు. దాన్ని ఒకసారి నోట్ చేసుకోండి. అంటే ఎందుకంటే ఉంటున్నారంటే వితిన్ ఏలూరు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్న అనేక మంది ఈ సెంట్ థెరిసా కానీ సెంట్ థాన్స్ లో కానీ ఇలాగ ఐ థింక్ దే వర్ 3 or 4 కాలేజెస్ వితిన్ ఏలూరు వేరే ఇష్యూ వస్తుందని నోటీస్ తెలుస్తూ ఉంది. ఒకసారి దాన్ని నోట్ చేసుకుని ఏ విధంగా అనేది చూస్తే బెటర్ అని చెప్పి తెలియజేస్తున్నా. అభయహస్తం పెన్షన్ ఆవిడికి హక్కుగా వస్తుంది ఎందుకంటే ఆవిడ డబ్బులు కట్టుకుంటూ ఉంది కాబట్టి. ఇప్పుడు ఏమైతే ఉందంటే ఇద్దరు కూడా ఎలిజిబుల్ కాబట్టి ఆ అమ్మాయినే 500 నుంచి 2000 మార్చిన కొన్ని కేసెస్ కనపడుతున్నాయి. ఆవిడనే 2500 నన్ను ఎందుకు మార్చారు, మా హస్బెండ్ 2500 ఇస్తే నాకు 500 వచ్చే పెన్షన్ ఉంది కదా అని అంటున్నారు. అది ఏంటంటే ప్రీవియస్ గవర్నమెంట్ లో వాళ్ళకి ఆ పెన్షన్ మార్చేయటం వల్ల జరిగింది. ఆ స్వాపింగ్ అడుగుతూ ఉన్నారు పెన్షన్స్. అందరికీ నమస్కారం. ఈ విద్యా దీవెన విషయంలో కూడా మేము ప్రధాన గారికి వెళ్ళిన తర్వాత నా ఏరియాలో కొంతమందికి 3rd ఇయర్ అలాగే ఫైనల్ ఇయర్ కూడా ఇప్పుడు వరకు మాకు రాలేదు అనేది కూడా మేము దృష్టికి తీసుకొచ్చాము. అలాగే కొన్ని కాలేజీలు ఈ డబ్బులు పడలేదు కాబట్టి వాళ్ళకి కోర్స్ అయిపోయినా కానీ వాళ్ళకి టీసీ కానీ లేకపోతే మార్క్స్ మెమో కానీ ఇవ్వడం లేదు, ఇబ్బంది పడుతున్నారని మాకు దృష్టి తీసుకొచ్చిందండి. అలాంటివి లేకుండా మనం చూడాలని మంత్రి గారు నేను కోరుతున్నాను. ఆ తర్వాత అయినా ఆదాయం చేసుకోవచ్చు కానీ పిల్లలకు సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు. నేను కమిషనర్ గారిని అడిగితే హైయర్ ఎడ్యుకేషన్ కమిషనర్ గారిని 1st ఇయర్ మాత్రమే విడుదల చేసాం, 2nd, 3rd ఇయర్ కి యాజ్ ఇట్ ఈస్ గానే రెన్యువల్ అవుతున్నాయని అంటారు కానీ అవ్వట్లేదు. మొత్తం ఎంటైర్ డిగ్రీ కాలేజీలో ఉన్న పిల్లలందరికీ కూడా ఆగిపోయింది. దానివల్ల అక్కడ అడ్మిషన్స్ డౌన్ఫాల్ అయ్యే పరిస్థితి కనిపిస్తాం. ఇక రెండో అంశం ఈ పెన్షన్స్ దగ్గరికి వచ్చినప్పటికి బెడ్ రిడెన్ పేషెంట్స్ దగ్గరికి వాళ్ళు అచేతనంగా ఉండి బెడ్ మీద కదలలేనటువంటి వాళ్ళని హాస్పిటల్కి తీసుకొచ్చి మరి డాక్టర్స్ తోటి చేయించడం అంటే కష్టంగా ఉంది కాబట్టి నేను గతంలో కూడా జెడ్పీ సమావేశంలో కోరాను. డాక్టర్స్ ఎవరైతే బెడ్ రిడెన్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళ ఇళ్ళకి విజిట్ చేసి ఆ రిపోర్ట్ బేస్ చేసుకుని ఆ మెడికల్ ఇలియాలతో ఉన్నటువంటి వాళ్ళ పెన్షన్స్ శాంక్షన్ చేయడం చూడాలని చెప్పేసి కోరడం జరిగింది.